ఏంటి మార్నింగ్ మార్నింగ్ నేను ఎక్కడున్నాను, ఏంటి అంత గ్రీనరీగా పచ్చగా ఉంది ఇక్కడ అనుకుంటున్నారు కదా. అవును, నేను ప్రజెంట్ వచ్చేసి మా ఇంటికి వచ్చేసాను. అదేంటి మా ఇంటికి అని అంటుంది, మళ్ళీ వేరే ప్లేస్కి అని అంటుంది అనుకుంటున్నారు కదా. ఇది కూడా మా ఇల్లే కదా, నిఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చాము ప్రజెంట్. సో వీక్ ఆఫ్, అందుకే కొద్దిగా సేపు ఇక్కడ టైం స్పెండ్ చేద్దామనేసి వచ్చేసాను. సో ఇప్పుడు వర్షాకాలం కదా, సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అన్ని చెట్లు పెట్టేసిందన్నమాట. మొత్తము పచ్చగా భలే బ్యూటిఫుల్గా అనిపించింది. నేనైతే మ్యాక్స్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ చెట్లతోనే స్పెండ్ చేస్తూ ఉంటాను, నాకు భలే ఇష్టం అన్నమాట. ఎక్కువ ఫ్లవర్స్ మీద నేను ఇంట్రెస్ట్ చూపించాను, ఎక్కువ కూరగాయలు ఫ్రూట్స్ అంటే మనకి యూస్ఫుల్ అయ్యే వాటి మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తాను. కాకపోతే రోజ్ ఫ్లవర్స్ చూడండి, రెండు ఫ్లవర్స్ ఒకేసారి వచ్చాయి, స్మెల్ మాత్రం అద్దరిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. సో బాగుంది స్మెల్ మాత్రం, ఈ రోజ్ ఫ్లవర్స్ మంచి స్మెల్ వస్తుంది. సో మేము నార్మల్గా పెట్టుకోము ఫ్లవర్స్, జస్ట్ ఇంట్లో డెకరేషన్ అది ఉంటుంది కదా బాక్స్, అందులో వాటర్ వేసేసి అందులో వేస్తాము ఫ్లవర్స్. సో ఇదే నిఖిల్ వాళ్ళ ఇల్లు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ ఒక డాగ్ ఉంది కదా, ఇది ఊరికే అలా ఉంటుందన్నమాట ఇంటి ముందు. సో మల్లె చెట్టు, మందార పూలు చాలా పూసాయండి, అలాగే జామ చెట్టు కూడా ఉంది, మందార పూలు మాత్రం చాలా పూసాయి. సో జామ చెట్టు ఉంది, నేను మెహందీ కూడా తెంపుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు దసరా బతుకమ్మ వస్తుంది కదా. సో జస్ట్ ఊరికే అలా బాడీలో హీట్ కూడా తగ్గుతుంది కదా అనేసి మెహందీ కూడా తెంపుకొని పెట్టుకున్నాను. చాలా పెద్దగా అయింది కదా గోరింటాకు చెట్టు, సో గోరింటాకు కూడా తెంపుకున్నాను. ఇది వచ్చేసి సొరకాయ లేకపోతే ఆనపకాయ అంటాం కదా, ఆ చెట్టు అన్నమాట. సో ఎవ్రీ టైము మా అత్తయ్య వర్షాకాలం వచ్చే ముందు వేస్తుంది మా ఆంటీ. ఆంటీ నేను ఎక్కువ ఆంటీ అంటాను, అత్తయ్య అనను. మనకి ఆనపకాయలు వచ్చేసి పొడుగ్గా కాయవండి, గుండుగా కాసాయి కదా, ఇలా చిన్న బిందెలాగా కాసాయి కదా అవి. సో ఈ ఆనపకాయల్లో పచ్చికారం వేస్తే భలే టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడే పూతకు వచ్చాయి, ఇంకా కొన్ని రోజులు అయితే మనకి ఈ ఆనపకాయలు సొరకాయలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో అలవేరాకి కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి చూడండి, పెద్ద ఫ్లవర్ వచ్చింది. సో అలవేరాకి చూడండి, సో ఇక్కడ అలోవేరా ఉంది, బొప్పాయి చెట్టు ఉంది, అలాగే మామిడికాయ చెట్టు ఉంది, అలాగే యాక్చువల్లీ ఈ రోజ్ ఫ్లవర్ చెట్టు ఏంటంటే పెట్టి 1 ఇయర్ అయింది, అసలు ఎప్పుడు కూడా ఒక మొగ్గ కానీ ఒక పువ్వు కానీ రాలేదు. సో మేము ఏమనుకున్నామంటే ఇది కొన్ని పూలు పూయకుండా అలా ఉండిపోతుంది కదా, ఆ చెట్టు అనుకున్నాము. కాకపోతే మా అత్తయ్య ఏం చేసిందంటే పేడ ఉంటుంది కదా, పేడ నీళ్ళు చల్లడం స్టార్ట్ చేసింది పాదు తీసి, అప్పటి నుంచి మనకి ఈ ఫ్లవర్స్ అనేవి రావటం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో మీకు కూడా అలా ఏమన్నా చెట్లకి కాయలు పువ్వులు పూయడం ఆగిపోయింది, లేకపోతే అసలు స్టార్టింగ్ నుంచే పూయట్లేదు అని అనిపిస్తే ఇలా ఎరువులేసి ఇలా పాదు తీసి చేయండి, చాలా తొందరగా వస్తాయి మీకు పువ్వులు అనేవి కాయలు అనేవి. ఇంకా ఇక్కడ ఆనియన్స్ చెట్లు, అలాగే పచ్చిమిరపకాయ చెట్లు ఇంకా చాలా ఉన్నాయండి, నేను లోపలికి వెళ్ళి చూపించలేదు. సో మేము ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి వచ్చాను, నేను ఇప్పుడు లాంగ్ మిడ్డి స్కర్ట్ అనొచ్చు ఇది వేసుకున్నాను. సో రెడీ అయ్యాను, రెడీ అంటే పెద్ద రెడీ ఏం లేదు, జస్ట్ డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి అని అంటే ఈరోజు ఇంట్లో కుకింగ్ చేయలేదన్నమాట, సో లైట్గా నాకు బాగాలేదు కదా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉన్నాయనేసి బయట తిందామనేసి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము బయట ఫుడ్ చాలా వరకు తగ్గించేసాము. సో పిజ్జా అయితే కొద్దిగా మనకి తినే క్వాంటిటీ తక్కువ ఉంటుంది అనేసి, సో మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చాము కేఎస్ బేకర్స్కి. సో మనకి పిజ్జా అయినా బర్గర్ అయినా కానీ బెస్ట్ టేస్ట్, యమ్మీగా ఉండేది, ఫ్రెష్గా ఉండేది అంటే కేఎస్ బేకర్స్లోని. అప్పటికప్పుడు మనకి ఆర్డర్ చేశాక మనకి 1/2 అవర్ 1 అవర్ అయ్యాక మనకి ఈ అనేది వస్తుంది, అప్పటికప్పుడు రెడీ చేస్తారు. నేను ఎప్పుడు కూడా చికెన్ పిజ్జా తీసుకుంటాను, మినీ చికెన్ పిజ్జా. నిఖిల్ వచ్చేసి చికెన్ బర్గర్ తీసుకుంటాడన్నమాట. సో నాకు పిజ్జా ఇష్టం, తనకి బర్గర్ ఇష్టం, మళ్ళీ ఇద్దరికి ఆపోజిట్, ఎవరు ఒకరితోకరు తినమన్నమాట. సో అండ్ ఈరోజు నేను చాలా అలసిపోయాను. సో ఫెస్టివల్కి అనేసి గారెలు, మురుకులు, సన్నపూస అవన్నీ చేశానన్నమాట.
సో కిందనేమో సన్నపూస ఉన్నాయి, పైన ఏమో ఈ చెక్కలు అనేటి పైన వేశాను. సో కిందవి చూయించలేకపోతున్నాను. సో ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి మూత పెడుతున్నాను. కింద అన్ని పేపర్స్ వేసి దాని మీద నుంచి మనం ఈ కారపూస ఈ చెక్కలు అనేవి వేసాను. ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాయి కదా, అందుకు. అండ్ ఇది ప్లాస్టిక్ డబ్బా కదా, అందుకే. సో పిక్స్ పెడుతున్నాను చూడండి. సో అవి వచ్చేసి చెక్కలు, ఇవి వచ్చేసి కారపూస. సో చాలా టేస్టీగా ఉన్నాయండి, నిజంగా చాలా యమ్మీగా కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీకు ఇంకో విషయం చెప్పాలి. సో ఇవి మీరు ఇప్పటి నుంచి స్పెషల్గా కుకింగ్ వీడియోసే చూడాలి అనుకుంటే నేను కొత్త ఛానల్ పెట్టాను. ఛానల్ నేమ్ వచ్చేసి యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ, యాదవ్ వైఏడిఏవి యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ అన్నమాట. సో మీరు అందులో చూడొచ్చు. సో ఇప్పుడు చెప్పాను కదా బతుకమ్మ ఆడుతున్నాము ఆడాము అనేసి. సో ఇవే అన్నమాట ఆ బతుకమ్మ పిక్స్ అనేవి. సో ఇది చీకట్లో కాబట్టి లైటింగ్ ఎక్కువ లేదు. సో ఇక్కడ డ్రెస్ వేసుకున్నాను కదా, గ్రీన్ డ్రెస్ నేనే. సో అందరు శారీస్ కట్టుకున్నారు, నాకు ఫీవర్ ఉండి అంత ఓపిక లేదు. సో నేను అందుకే డ్రెస్ వేసుకున్నాను. కాకపోతే చాలా ఎంజాయ్ చేశాము, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. ఇంకొక 2-3 వీడియోస్ పెట్టాను, చూసేసేయండి. ఆల్మోస్ట్ 7 to 10 o'clock వరకు బతుకమ్మ ఆడాము. సో యాక్చువల్లీ చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు ఎందుకక్క శారీ ఎందుకు కట్టుకోలేదు, సారీ శారీ ఎందుకు కట్టుకోలేదక్క అనేసి చాలామంది అడుగుతున్నారు. సో మెయిన్ రీజన్ వచ్చేసి నేను అసలు బతుకమ్మ ఆడటానికి వెళ్ళొద్దు అనుకున్నాను. సో నాకు ఫీవర్ ఉంది, అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు కూడా నా వాయిస్ చూడండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదా. సో వెళ్ళొద్దులే, ఏం వెళ్తాం అనేసి అని అనుకున్నాను. కానీ మా బిల్డింగ్ వాళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టలా, రావాల్సిందే రావాల్సిందే అని చంపారు. సో అప్పటికప్పుడు డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. కాకపోతే 7 స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 10:30 వరకు ఆడుతూనే ఉన్నాము. నాకు ఫీవర్ హెల్త్ బాగాలేదు, కాకపోతే ఇలా బతుకమ్మ రిలేటెడ్ డ్యాన్స్ రిలేటెడ్ అంటే నాకు కొద్దిగా ఎక్కువ జోష్ వస్తుంది అన్నమాట, అందుకే ఆడాము. సో చాలా అలసిపోయాను. ఒకటే రోజు చాలా ప్లేసెస్ తిరిగాము, చాలా వర్క్ చేశాను ఒకటే రోజు. సో నిన్ననే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మీరు చూసే ఉంటారు వీడియోలో. సో ఇప్పుడు వర్షాకాలం కదా, చాలా గ్రీనరీగా ఉంది, రోజ్ ఫ్లవర్స్, సొరకాయ చెట్లు, మొత్తం గ్రీనరీ సూపర్గా అనిపించింది. అక్కడ ఒక 2-3 hours ఉండేసి రిటర్న్ వచ్చేసాము. వచ్చేసి ఇప్పుడు దసరా వస్తుంది కదా, సో అందుకే మురుకులు అలాగే చెక్కలు అవన్నీ చేశాను. సో ఈవినింగ్ టైర్డ్ అయిపోయాను, ఆల్రెడీ ఫీవర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇంకా బతుకమ్మ ఏం ఆడతాంలే అని అనుకున్నాను.
కానీ అందరూ ఫోర్స్ చేయటం వల్ల ఆడాల్సి వచ్చింది. చాలా అలసిపోయాను. అసలైతే ఈరోజు నేను జిమ్కి కూడా వెళ్ళలేదు. సో ఈరోజు రెస్ట్ తీసుకుందామని ఇంట్లోనే ఉన్నాను. సో ఓన్లీ ఇంట్లో వర్క్ చేసేసి కూర్చున్నాను అన్నమాట. బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి, నైట్ అంతా డ్యాన్స్లు వేసాం కదా అందుకే. ఓకే, ఈ బ్లాగ్ ఎలాగుంది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో మరి ఫెస్టివల్కి మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా హెయిర్ చూడండి ఎంత దరిద్రంగా అయిపోయిందో. సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ హెయిర్కి ఆయిల్ పెట్టాలన్నమాట, లేకపోతే ఇంకా భయంకరంగా తయారవుద్ది. సో ఓకే, ఇంకొక మంచి వ్లాగ్ వరకు మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.